ఎందుకంటే మనకి సంక్రాంతి అంటే మొదటి రోజు భోగి మంటలు, రెండో రోజు మంటలకి బట్టలు పెట్టుకోవడం, అండ్ మూడో రోజు కనుమ గోమాతను పూజించుకోవటం, ఇలాగా ఆవుల్ని అంతా కూడా మంటల పండుగ జల్లికట్ట. సో ఇది చూడడానికి ఇంత దూరం రావటం జరిగింది. అండ్ అవన్నీ కలర్ఫుల్ గా డెకరేట్ చేసి వాటికి ఒక పట్టం కట్టి ఫోటోస్ అన్ని పెట్టి అవి తీసుకుంటే అది ఒక అవార్డు లాగా యూత్ ఫీల్ అయ్యి వాళ్ళందరూ గేరింతలు కొడుతుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఈరోజు ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని గోవుల్ని పూజించాలి ప్రతి దేవాలయంలో అంటూ 2680 టెంపుల్స్ లో గో పూజ చేయటమే కాకుండా నర్సరావుపేట లో ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్లి పూజ చేయటం అనేది భవిష్యత్ తరాలకి మన పండుగలు, మన సాంప్రదాయాలు, మన గోమాతని మనం ఎలా పూజించుకోవాలి అనే దాని మీద అవగాహన కల్పించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ముఖ్యంగా నా పిల్లల కోసమే వచ్చారు, మా బాబు కాని, పాప, నా మేనకోడలు, మా అన్నయ్య, వదిన, మా హస్బెండ్ అందరం కూడా రావడం జరిగింది. సో ఎక్కడికి వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఊరు పరిగెత్తడం చూస్తూ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అందుకే అంటున్నాను కదా టీవీలో చూసి ఈ రోజు ఆనందపడ్డా, ఈ రోజు నేరుగా చూసి ఆనందపడాలని ఇంత దూరం పై నుంచి బాగుంది. కానీ కింద అంత ధైర్యంగా వాళ్ళు ఎదురెళ్ళి ఆవుల్ని ఆపి వాటి ఏమంటారు పవర్ని తగ్గించి ఆ తలలో ఉన్న కలర్ఫుల్ బోర్డ్స్ అన్ని వాళ్ళు తీసుకోవడం అనేది బాబోయ్ వాళ్ళ ధైర్యానికి రాక్సారు.